ఈ నాలుగు సంవత్సరాల్లో ఎక్కడ పట్ట పట్టేసినటువంటి దాఖలాలు కూడా లేవు. మనం కూడా ఒకటో వాటి నుంచే కేసు కూడా స్టార్ట్ చేస్తాం. మనకు కూడా సెంటిమెంట్ ఉంది, నమ్మకం ఉంది, మనం కూడా పని కూడా అదే విధంగా చేశాం. అయితే ఈ నాలుగు సంవత్సరాల్లో ఈ వార్డులో ఎక్కడ కూడా ఒక బల్పేసిన దాఖలాలు కానీ తట్టడం మట్టేసిన పరిస్థితి కానీ ఏమి లేదు. ఆ నాలుగు సంవత్సరాలు మనం చేసినటువంటి తెలుగుదేశం గవర్నమెంట్లో చేసిన పనులు కనిపిస్తున్నాయి, కానీ ఇప్పుడైతే ఏమీ లేదు. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి 28 లక్షల కోట్లు అప్పు చేశాడో అర్థం కావడంలే. ఎక్కడా ఒక బల్పు ఇలా ఒక అభివృద్ధి లేదు, ఏమీ లేదు. అప్పులైతే బ్రహ్మాండంగా చూపిస్తున్నాడు. ఎంత కూడా ఆయన బ్యాంకు పోయి మరి అప్పులు అవుతున్నాడా ఏందో అర్థం కావట్లే. మరి అభివృద్ధి ఎలా చేసి ఉంటే కొన్ని అభివృద్ధి చేశాడు అప్పులు చేశాడు అనుకోవచ్చు. ఎక్కడ అలాంటివి ఏమీ కనిపించట్లేదు. కాబట్టి అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలన 4 సంవత్సరాలు చూశారు. ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయని చెప్పారు, అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అభివృద్ధి అనేది శూన్యం. అప్పులైతే బ్రహ్మాండంగా చేశాడు. ఒక్కొక్క మనిషి మీద ఇప్పుడు 2 లక్షల పైన ఒక తలకాయ మీద అప్పు ఉంది. 10 లక్షల కోట్లు చేస్తున్నాడు ఆయన. కాబట్టి ఆయన అప్పులు చేసి ప్రజల మీద నెత్తి మీద వేసేటట్టుగా ఉన్న పరిస్థితి. కాబట్టి తొందరలోనే ఆయన్ని ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలని చెప్పని కూడా తెలియజేస్తూ మనం చేసినటువంటి పనులే ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ఆయన ఏమీ చేయకుండానే అప్పులు చూపించాడు. కాబట్టి తొందరలో ఇంటికి పంపించడానికి కూడా సిద్ధంగా ఉండాలని చెప్పని కూడా తెలియజేస్తూ మళ్ళా ఈ వార్డులో ఈరోజు ఈ వార్డులోనే డోర్ టు డోర్ తిరుగుతారు. అన్ని సమస్యలు కూడా నోట్ చేసుకుంటారు. రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ పరిష్కారం చేస్తాం. ఈరోజు చూస్తా ఉంటే నీళ్లు 3 రోజులు కూడా నీళ్ళు లేరంట. 3 రోజుల తర్వాత ఈరోజు వచ్చాయి. చెత్త 4-5 రోజులు కూడా ఎత్తరు. మరి ఆ మురికాలు చూస్తే ఘోరంగా ఉన్నాయి. మరి మున్సిపాలిటీలో కమిషనర్ ఏం చేస్తున్నాడు, స్టాఫ్ ఏం చేస్తున్నారు, అవి ఫాలో అప్ చేసి చేయించాలి. అట్లేకుండా నీళ్ళు ఇచ్చేది లేదు, ఈరోజు ఇచ్చారంట. మరి మరి కమిషనర్ ఏం చేస్తున్నాడు అర్థం కావడంలే. ఆయనైనా చూసుకొని ఇవన్నీ క్లీన్ చేయించాల్సిన బాధ్యత కమిషనర్ మీద ఉంటుంది. మరి ప్రభుత్వం అంటే ఉంది, మరి పరిపాలించేవాడు అట్టే ఉన్నారు. మరి ఇంట్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కూడా పట్టించుకోవడం లేదు. పైన అడిగేవాడు ఉంటే వీళ్ళు కూడా చేస్తారు. చూస్తారంటే పురుగు దానిలో మురికి క్లీన్ చేయక దానిలో విపరీతమైనటువంటి మరి పురుగులు ఉన్నాయి. ఆ పురుగులే మళ్ళా తాగే నీళ్ళల్లో కూడా వస్తాయి. ఎక్కడైనా లీకేజ్ ఉంటే ఆ నీళ్ళల్లో పోయి అదే జబ్బులు వస్తాయి. మన టైంలో చేనేత నేసేటువంటి వాళ్ళకి కూడా మనం పట్టు ఆ రోజు 4,000కి ఇచ్చాం. ఈరోజు 12,000 ఇచ్చాం. 10,000 చెప్పి 12,000 ఇచ్చాం. అందరూ ఎక్కడో కొని వాళ్ళు చీరలు నేసే పరిస్థితి కూడా లేకుండా పోయింది. తెలుగుదేశం ప్రభుత్వంలో బ్రహ్మాండంగా చేసుకుంటా ఉన్నారు. ఈరోజు ఆ పరిస్థితి కూడా లేకుండా పోయిందని చెప్పని కూడా తెలియజేస్తూ మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సబ్సిడీలు కానీ అన్నీ కూడా ఈ చేనేత కార్మికులకు కానీ చేనేత చేసేవాళ్ళు కానీ అందరికి కూడా మళ్ళా కల్పిస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ నిన్న లోకేష్ బాబు కూడా చెప్పాడు.
ఇది కూడా వాళ్ళ నేసేటువంటి మార్కెటింగ్ కానీ అన్ని విధాల వాళ్ళకి సబ్సిడీ ఇచ్చి ఆదుకుంటామని చెప్పని కూడా తెలియజేస్తూ మీ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలుగుదేశం, జై జన్మభూమి. ఇంతకు ముందే ఒక 6 నెలల క్రితమే స్టార్ట్ చేసాం, అది అందరూ మనకు తెలుసు. నడిమిద్దులో గ్యాప్, ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చాయి, దాని మీద దృష్టి పెట్టి మనం దాంట్లో పనిచేసి ఇదేం కర్మని కొద్ది గ్యాప్ ఇచ్చాం. ఆ గ్యాప్ను ఫిలప్ చేసేదానికి ఈరోజు వెంకటగిరి టౌన్లో మొట్టమొదటిగా మన కురుగుండ జరిగింది. ఈరోజు మన ఎక్స్ఎమ్మెల్యే గారు మన వార్డులు అందరూ తిరిగారు, ఒకటో వార్డు అంతా తిరిగి ఇక్కడుండే లీడర్స్కి ఒక నమ్మకం నేనున్నాను అని. ఎందుకంటే ఆయన 7-8 మండలాలు చూసుకోవాలి కాబట్టి. ఈరోజు ఇది ఎగ్జాంపుల్, ఎల్లుండి మళ్ళీ ఈ వార్డుకి వస్తాం. ఈ వార్డుకి వచ్చి డోర్ టు డోర్ ప్రతి తల్లిని, ప్రతి ఒక్క అన్నని, ప్రతి ఒక్క కార్మికుడిని, ప్రతి ఒక్క కళాకారుణ్ణి, ప్రతి ఒక్క వ్యవసాయదారుని, ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా కలిసి 2009 నుంచి 2014 దాకా ఏ విధంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంది, ఇప్పుడు ఈ రాక్షస పాలన ఏ విధంగా ఉందని వ్యత్యాసాన్ని చూపించి తెలిపి ప్రజల మన్నన పొంది వాళ్ళకి అవగాహన కల్పించే ప్రోగ్రామే ఇదేమి కర్మ ప్రోగ్రామ్. దీని ఉద్దేశమే అది. ఈరోజు ఇదేం కర్మ, బాధురే బాధురు రెండు ప్రోగ్రాములు పెట్టారు మన చంద్రబాబు నాయుడు గారు. విపరీతమైన స్పందన వచ్చింది, ఓర్చుకోలేక పాపము వైసీపీ నాయకులు చంకలో ఒక పిలకాలు వేసుకుంటే సంచిలో ఏదో సంచి ఒకటి, ఒక స్టిక్కర్ ఒకటి ఎత్తుకుపోయి ఇంటింటికి అతికించుకుంటూ జగనే మా నమ్మకం, జగనే మా భవిష్యత్తు అని పాపము తిరగతా అన్నారు. అంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టే ఉంది కానీ వాళ్ళు తిట్లు తిని పాపము అవమాన పాలు పడుతున్నారు. నేను ఒకటే అడుగుతాండ, జగనే మన నమ్మకం, నాయన జగన్ మీ నమ్మకం వద్దు, ప్రజలకు అంతకంటే కూయొద్దు. ఎందుకంటే జగనే నమ్మకం, జగన్ 6 నెలలు శిక్ష, 16 నెలలు జైల్లో ఉండొచ్చాడమ్మా, అది అవసరం మనకు జగన్ అంటే. లక్షల కోట్లు దోచుకొని అవినీతి పనులు 11 కేసులు నమోదు చేసుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు బహుశా భారతదేశంలోనే అన్ని కేసులు ఉండే ముఖ్యమంత్రి, అంత డబ్బులుండే సీఎం ఇంకొకరు లేడు. డబ్బుల్లో కాకుండా పోటీ పడండి వైసీపీ నాయకులు, దయ ఉంచి ఆయన కేసులతో మాత్రం పోటీ పడబాకండి అని ఈరోజు సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ చేసిన దానికి ఒకటో వార్డు నాయకులకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. వాళ్ళ స్టిక్కర్తో మనకు పనిలే, మనం ఎందుకు వచ్చాము, మనం ఏ విధంగా ఇక్కడ బిల్డప్ చేసుకోవాలా, ఇక్కడ ఏ విధంగా ప్రజలు ఉత్తేజపరచాలా అని అయితే మన సారాంశం అర్థం కూడా. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.